హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యు ఫుడ్ అండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నానో మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అమ్మవారి అలంకరణ ఇంకా పూజా విధానం కూడా నేను షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అయిపోతుంది. ఫస్ట్ నేను ఒక కల్షం తీసుకొని అందులో తాజా వాటర్ని పోసుకొని అందులోకి కుంకుమ, పసుపు, ఇంకొక ఫ్లవర్ని వేసి దానికి కంకణం కట్టి బొట్లు పెట్టాను. దానిపైన ఇంకో కలుష్యాన్ని పెట్టి దాంట్లో నిండుగా బియ్యాన్ని వేసి దానికి బొట్లు పెట్టి ఇంకా కంకణం కట్టాను. దాని తర్వాత మనకి జుట్టు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని ఆ కలుషం పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారి రూపాన్ని తీసుకున్నాను. ఇది నేను బయట స్టోర్లో 950 రూపీస్కి తీసుకున్నాను. దాన్ని నేను కొబ్బరికాయకి కట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను, యూజ్ చేయండి. దీన్ని ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని, అంటే ప్లీట్స్ పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసి అమ్మవారి మెడ మీద నుంచి వేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలి అంటే ఇంకో బ్లౌజ్ పీస్ని కూడా మధ్యలోకి యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది ఒకటే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మనం పిన్ పెట్టిన తర్వాత ఇలా గ్యాప్ పెట్టుకొని ఏదైనా కలర్ని, బ్లూ కానీ గ్రీన్ కానీ ఏదైనా కలర్ని ఇక్కడ సేమ్ ప్లీట్స్ పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఓన్లీ 1 బ్లౌజ్ పీస్ని యూజ్ చేస్తున్నాను. ఇలా అన్నిటినీ కూడా షార్ప్ ఎడ్జెస్ లాగా చేసుకుంటే మనకి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వస్త్రం తీసుకున్నాను. ఇది మనకు కావాలంటే 3 చుట్లు వేసుకోవచ్చు లేదా 5 చుట్లని వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఏదైనా గోల్డ్ చైన్ కానీ మీ దగ్గర ఏ చైన్స్ ఉంటే ఆ చైన్ని కూడా అమ్మవారి మెడలో వేయాలి. ఇక్కడ నేను సౌరాన్ని అమ్మవారి కిరీటం వెనకాల సెట్ చేసి పెడుతున్నాను. మీరు కావాలి అంటే అల్లుకోవచ్చు, కానీ అల్లుకుంటే బరువు ఆగదు కాబట్టి నేను అట్లా లూజ్ హెయిర్ లాగా పెట్టేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇంకో చైన్ కూడా ఇక్కడ యాడ్ చేశాను అమ్మవారి మెడలో. ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టేసి మనం కూడా బొట్టు పెట్టుకోవాలి. ఏ పూజ అయినా సరే మనం గణపతి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ వెండి గణపతి రూపాన్ని పెట్టి దానికి కూడా బొట్లు పెట్టాను. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత నేను అమ్మవారికి పూలు పెట్టేశాను. ఇక్కడ నేను కంకణాలను కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మన ఇంట్లో ఎంతమంది అయితే పూజలో ఉంటారో అంతమందికి కూడా మనం కంకణం అనేది కట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 తమలపాకులు పెట్టుకొని దాని మీద కుడుకలో మొత్తం బియ్యం వేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పసుపు కొమ్మ, ఇంకా గౌరమ్మని పెట్టుకోవాలి, ఇంకొక ఫ్లవర్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి పెడుతున్నాను. ఇప్పుడు 2 నూనె దీపాలు ఇంకో 2 నెయ్యి దీపాలని మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 ప్రసాదాలని ప్రిపేర్ చేశాను. 1 పెసరపప్పు, పానకం, దద్దోజనం, పులిహోర, పరమాన్నం, ఇంకా శనగలు. ఇలా మీకు వీలున్నట్టు 5 కానీ 9 కానీ 11 కానీ ప్రసాదాలను చేసి అమ్మవారి ముందు పెట్టవచ్చు. నేను ఇక్కడ 5 పెట్టాను. ఇంకా గాజులను పెట్టాను, అక్షంతలు, కుంకుమ, పసుపు. ఇక్కడ నేను వాయనాన్ని పెడుతున్నాను.
ఇంకా మన ఇంట్లో ఎంతైతే క్యాష్ ఉందో అది కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇదంతా మనం పూజ స్టార్ట్ చేసే ముందు మన కాళ్ళకి పసుపు రాసుకొని ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ కంకణం కట్టుకోవాలి. ఇలా కంకణం కట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఇలానే ఈ దీపాలని నూనె దీపాలను కూడా మనం ముట్టించేసుకోవాలి. ఇక్కడైతే నేను పూజ స్టార్ట్ చేసేసాను. మనకి ఏ పూజ షాప్లో అయినా కూడా మనకి వరలక్ష్మి వ్రతం బుక్ అనేది దొరుకుతుంది. ఆ బుక్ని పాటిస్తూ మనం అన్ని మంత్రాలు అవన్నీ చదువుతూ అక్షంతలు వేస్తూ పూజ అనేది చేసుకుంటూ ఉండాలి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఒక కొబ్బరికాయని కొట్టేసుకొని ఆ వాటర్ కూడా మనం దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. మొత్తం పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మనము లాస్ట్కి హారతి అనేది ఇచ్చేయాలి అమ్మవారికి. ఇలా నాతో పాటు మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.